పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానకర సంఘటనకు సంబంధించిన దోషులను చట్టపరంగా శిక్షిస్తామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్ మాట్లాడారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానకర సంఘటనకు సంబంధించి దోషులను త్వరలోనే పట్టుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. అలాగే క్లోజ్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ ద్వారా వీలైనంత త్వరగా దోషులను పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. చాలా అవమానించారు. చాలా బాధాకరమైన విషయం మనందరికీ. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్, ఇట్ ఈస్ అ డిస్రెస్పెక్ట్ టు ద నేషనల్ లీడర్. సో దీన్ని మేము మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము చాలా సీరియస్గా తీసుకున్నాము. నిన్నే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అంతా స్పీడప్ చేశాము. ఆల్రెడీ డాగ్స్ క్యాడ్ తెప్పించాము, యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ ఆల్సో బ్రాట్ ద క్లూస్ టీమ్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్ అండ్ సీసీటీవీ ఫుటేజెస్ వీటన్నింటినీ ఆధారాలు సేకరిస్తున్నాము. అండ్ వీ అష్యూర్ యూ దట్ యాజ్ సూన్ యాజ్ ద పాసిబుల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ద కర్పరేట్స్ విల్ బి ఐడెంటిఫైడ్ అండ్ దే విల్ బి